చదువుకుంటున్న ఈ పిల్లల్ని చూస్తే ఎంత సంతోషంగా ఉందో. ఎందుకుండదు, మరి వీళ్ళు చదువుకుంటేనే కదా దేశం పురోగమిస్తుంది. కానీ ఎలా పురోగమిస్తుంది? దేశంలోని ఇంచుమించు ప్రతి రెండో బిడ్డ పోషకాహార లోపానికి గురవుతున్నప్పుడు. పోషకాహార లోపం అంటే సరిపడినంత పోషకాహారం తీసుకోకపోవడం. గర్భంలో ఉన్నప్పటి నుండి పుట్టిన తర్వాత మొదటి రెండేళ్ల పాటు పిల్లలకు దీనివల్ల అత్యంత హాని కలుగుతుంది. పోషకాహార లోపం పిల్లల శారీరక మానసిక స్థితిని జీవితాంతం బలహీనం చేస్తుంది. మరి పిల్లలే బలహీనంగా ఉంటే దేశం ఎలా దృఢంగా ఉంటుంది? రండి అందరం కలిసి ఈ ప్రమాదకరమైన శత్రువుతో పోరాడదాం.